ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సమాజంలో కుటుంబాలు బతకాలి అంటే కుటుంబాల యొక్క పునాదులు చాలా అవసరం. కుటుంబంలో పెద్దలైన వారు మిక్కిలి గంభీరమైన పాత్రను పోషించాలి. ఆ పిల్లలు అలా దిగజారిపోవడానికి కారణం కొన్ని ముఖ్యమైన పెద్దలు చేయవలసిన పని. వారు అలా ఉండకుండా ఉండాలి అంటే 1950లో కొరియన్ వార్ జరిగింది. దక్షిణ కొరియా, నార్త్ కొరియా, ఇది సెకండ్ వరల్డ్ వార్. ఆ టైంలో ఇంచుమించు 36,500 సైనికులు చచ్చిపోయారు, అమెరికా సైనికులు. సెకండ్ వరల్డ్ వార్, రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలం అది. కొరియన్ వార్ అని మీరు చరిత్ర తిరగేయండి. అమెరికా సైనికులు 36,500 చనిపోయారు యుద్ధం. ఆ టైంలో అమెరికాలో ఉన్న కొందరు మేధావులు ఎవరైతే చనిపోయారో, చనిపోయిన వారి యొక్క పిల్లలను, ఆ కుటుంబాలను పరిశోధించడం స్టార్ట్ చేశారు. మీరు కావాలంటే ఇంటర్నెట్లో ఎతకండి, పుంకాలు పుంకాలుగా చరిత్ర మీకు దొరుకుతుంది. ఎప్పుడైతే ఈ సైనిక బలగాలు చనిపోయారో, తండ్రి లేని కుటుంబాలు అయిపోయాయి, అనేకమైన కుటుంబాలు, పెద్ద దిక్కు లేని కుటుంబాలు అయిపోయాయి. వారి పిల్లలు ఎదుగుదల దేశానికి భారం అయిపోయారు. వారిని తీర్చిదిద్దేవారు లేరు, వారిని సమాజానికి మేలుకరంగా ఉపయోగించేవారు లేరు అని, ఇలాంటి పరిస్థితులు మరలా మరలా రాకూడదని సామాన్య శాస్త్రంలో పాఠాలుగా అమెరికా ప్రభుత్వాలు ముద్రించడం జరిగింది. ఇందులో మనకు కనిపిస్తున్న వాస్తవం ఏమిటంటే, తల్లిదండ్రులు భయం లేని కుటుంబాలైనా, తల్లిదండ్రులు లేని కుటుంబాలైనా, ఇట్టి పిల్లలు సమాజానికి చీడపురుగులైపోతారు. వీరు వలన దేశానికి బాధే తప్ప, ఊరికి బాధే తప్ప, వీరు వలన ఊరు కానీ, దేశము కానీ, గృహాలు కానీ సంతోషంగా ఉండలేవు. ఇప్పుడు కామన్గా ఒక పాయింట్ మనకు అర్థం కావాలి అంటే, పేరెంట్స్ అనేవారు, పెద్దలు అనేవారు, తల్లిదండ్రులు అనేవారు పిల్లలకు ఎలా ఉండాలి అంటే, ఒక రోల్ మోడల్లా వాళ్ళ ముందు మసులుకోవాలి. ఎవరు? పెద్దలు. గమ్మత్తు ఏంటంటే, పిల్లలకనే అంత అడావిడి పెంచడంలో చూపించరు. ఎవరు చెప్పండి? పేరెంట్స్. మీకిద్దరా? మాకు నలుగురు అంటారు. మీకు నలుగురా? మాకు ఐదుగురు. ఈ గొప్పలకు పోతామే తప్ప, మీకు ముగ్గురు ఆడపిల్లనా? మాకు నలుగురు మగ పిల్లలే. ఈ గొప్పలొద్దు. మీ పిల్లల ముందు మీరు ఎలా ఉన్నారు? బైబిల్లో గుండెల్ని పొడి చేసి ఒక మాట ఉంది పేరెంట్స్కి. ఆ మాట ఒకసారి చూద్దాం. బైబిల్ ఓపెన్ చేయండి అందరూ. సామెతల గ్రంథం 17:6. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటం, తండ్రులే కుమారులకు అలంకారం. నోట్ దిస్ పాయింట్. ఏమని రాయబడింది, ఏమని బైబిల్లో గ్రంథస్థం చేయబడింది, ఏమని బైబిల్లో రికార్డ్ చేయబడింది? రెండవ మాట, తండ్రులే కుమారులకు అలంకారము. ఇంగ్లీష్ బైబిల్లో ది గ్లోరీ ఆఫ్ చిల్డ్రన్ ఇస్ దేర్ ఫాదర్స్ అండ్ పేరెంట్స్. మీ పిల్లలకి మహిమనిచ్చేది ఎవరంటే మీరేనట. నేను ప్రశ్నిస్తున్నా, మీ పిల్లలకి అలంకారముగా, కిరీటముగా మా నాన్న, మా అమ్మ అని చెప్పుకునేంత గర్వపడే తల్లిదండ్రుల్లా ఉండాలట. ఎవరు? కన్నవారు ఉన్నారా? ఎవడరా తాగుబోతాడు అని అడిగితే ఏం చెప్తారు? మా అయ్యా అని చెప్పుకోగలరా? నువ్వు మాత్రం సెంటర్లోకి పోయి పూజలు కొట్టి, నువ్వు 90 వేస్తే నేను ఆఫ్ వేస్తా అని చెప్తావు. నువ్వు ఇలాంటి పూజలు కొట్టానుకో, నీ పిల్లలు బడికి పోయి చదువుకొని కాస్తంత చదువులు అలా అలా అంచులంచులకు వెళ్తున్నప్పుడు ఎవరెత్తు నువ్వు అంటే, పలానా ఆయన తండ్రి అట్రా అని చెప్పుకుంటే అలంకారం కాదు, సిగ్గు నీ పిల్లలకి. నీ పిల్లల్ని సరిగ్గా పెంచలే నీవు, నీ పిల్లలు ఎదుట సరిగ్గా తినడం తాగడం కూడా తెలియదు నీవు. ఏది తాగాలో, ఏది తినాలో, ఎలా ఉండాలో, ఏం కట్టుకోవాలో, ఏ మాటలు మాట్లాడాలో, ఇవేమీ నీ పిల్లలకి ఇంపుగా కనబడ నీవు. నువ్వు తండ్రి అని పిలిపించుకోవడానికి వాల్యూ అనేది లేదని బైబిల్ చెప్ప. ఖండం గొప్ప కాదు, మా నాన్న అని పేరెంట్స్ చెప్పుకునేంత గొప్పగా ఉండాలట. ఎవరు? తల్లిదండ్రులు. ఉన్నారా? లేరు. మీ నాన్న ఎవర్రా అంటే, ఎప్పుడు పనిలోకి వెళ్ళకుండా ఈదులో కూర్చుంటాడే,
ఆయనే మా నాన్న అని చెప్పుకోగలరా? ఓ మాట నేను అడుగుతున్నా, నువ్వు పని దొంగవైతే నీ పిల్లలు పని దొంగలు అవుతారు, నువ్వు తాగుబోతవైతే నీ పిల్లలు తాగుబోతులు అవుతారు, నువ్వు పెద్ద దగాకారు గోండాగాడివైతే నీ పిల్లలు అదే బతుకుని కొనసాగిస్తారు. నేను మరలా చెప్తున్నా, నువ్వు బూతులు నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడేవాడైతే నీ పిల్లలు అందులో ఏమీ తీసు. మరలా నేను అంటున్నా, నీ పిల్లలకి నువ్వే అలంకారం, నీ పిల్లలకి నువ్వే మచ్చ, నీ పిల్లలకి నువ్వే గైడ్ లైన్స్, నీ పిల్లలకి రాంగ్ వే తప్పుడు మార్గం కూడా నువ్వే. నేను మరలా అడుగుతున్నా, కనడం గొప్పతనం కాదు చెప్పండి, పెంచడం గొప్పతనం, తీర్చిదిద్దడం గొప్పతనం. జంతువు కంటది పిల్లల్ని, అవి గాలికే తిరిగితే, మన పిల్లలు గాలికే తిరిగితే జంతువులకి మనుషులకి తేడా లేదా? నీకు పుట్టిన బిడ్డలు సమాజానికి మేలుకరముగా ఉన్నారా లేదా అని ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకుంటే, నా పిల్లలు లేరు అన్న మాట ముందు నిన్ను నువ్వు ప్రశ్నించుకో, నువ్వు లేవు. నీ పిల్లలు నువ్వు నైపుణ్యతగా ఉంచాలనుకుంటే, నేను మరలా చెప్తున్నాను, పనిలో నీకు నైపుణ్యత ఉందా? వాళ్ళ నాన్న భలే పని చేస్తాడండి, భలే నైపుణ్యత ఉందంటే నీ పిల్లలు అలా ట్రై చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్తా, ఒకరు న్యూస్లో ఇంటర్వ్యూ చేస్తున్నాం, ఇంటర్వ్యూ జరుగుతుంది, అది పేపర్లో కూడా పడింది, కలెక్టర్ అమ్మ ప్రయాణం చేస్తుంది, ట్రైన్లో ప్రయాణం చేస్తూ వెళ్తుంటే చుట్టూ ఉన్న ప్యాసింజర్స్ ఉంటారుగా, ప్రయాణికులు కలెక్టర్ అమ్మను చూస్తూ కలెక్టర్ అమ్మ పక్కన వాళ్ళ ఇద్దరు పిల్లలను చూస్తున్నారు. ఎవరిద్దరు పిల్లలు? కలెక్టర్ గారు ఇద్దరు పిల్లలు, చాలా చిన్న పిల్లలు. నిజానికి ట్రైన్లో మన పిల్లలు ఉంటే ఏం చేస్తారు? కిడిగట్టి అలబడేవాడు ఒకడు, ఆ కిందకు దూరేవాడు ఒకడు, ఆ పైకి ఎక్కేవాడు ఒకడు, ఆ వచ్చినవన్నీ కొనమాడేవాడు, మన జుట్టు పీకేసేవాడు ఒకడు. ఇది మన పిల్లలు, అలా ఉన్నారు మన పిల్లలు. కనబడేదంతా స్టేషన్ కూడా కనమంటాడు మన పిల్లోడు. స్టేషన్ ఆగింది, ఇంకా మనకు స్టార్ట్ అవుతుంది, అదిగో అది అదిగో ఉండాడు అని అడుగుతాడు. కిటికీ ఎవరి బయటకు పెట్టకరా చేయండి పెడతాడు, మరి కుదిరింగా ఉండరా అంటే ఉండడు, బ్యాగ్ ఓపెన్ చేయకరా అంటే బ్యాగ్లో ఏమున్నా దొంగలు కూడా జీవించడానికి రెడీ అవుతాడు, ఓపెన్ చేసాలి ఎదురుగా. ఇంకా చూడండి మా ఏం తెచ్చుకున్నామని మాట అనరు. అప్పుడు అంటది వాళ్ళమ్మ, ఈ అనవసరంగా ప్రయాణంలో తీసుకెళ్తున్నాం, బుద్ధి లేక మాకు. కానీ కలెక్టర్ పిల్లలు అలా లేరట. ఆ కలెక్టర్ గారి పిల్లలు ఇద్దరు ఎలా ఉన్నారంటే, శ్రద్ధగా కూర్చుని చిన్న వయసులో పుస్తకాలు చదువుకుంటున్నారు. ప్రయాణికులు ఆశ్చర్యపోయారు, ఇదేంటి మా గాడిదలు కుదరట్లేదు, ఈ పిల్లలు ఎంత కుదిరంగా ఉన్నారు, ఇదేమింత అనుకుని ఒక మాట అడిగారు కలెక్టర్ గారు. మీరంటే మీ పిల్లలకు చాలా భయం అనుకుంటాం అన్నారు. అప్పుడు అవి ఏమందో తెలుసు, అవునవును, మా పిల్లల్ని నేను ఎప్పుడు ఒక మాట కూడా, మా పిల్లల్ని ఎప్పుడు నేను కొట్టలేదు. మరి మీరేమీ కొట్టకపోయి మీ పిల్లలు ఎంత చిన్న వయసులో ఎంత శ్రద్ధగా పుస్తకాలు అలా చదువుతున్నారు మేడం అని అడిగారు. అప్పుడు ఏమందో తెలుసా, నాకు పుస్తకాలు బాగా చదవడం అలవాటు, నా పిల్లలు నన్ను చూసి పుస్తకాలు చదవడం నేర్చు. ఏమర్థమైంది ఇందులో? పుస్తకాలు చదవాలని అర్థమకూడదు. ఏమర్థమైంది? మనం ఏం చేస్తే మన పిల్లలు అదే చేస్తారు, మనం ఎలా మాట్లాడితే మన పిల్లలు అలాగే మాట్లాడతారు. అదే, అందుకే పిల్లలకి వినికిడి ద్వారా కాదు చూడటం అనే ప్రభావం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, చూసేదాని మీద. అందుకే మనిషి వినేదాన్నైనా మర్చిపోతాడేమో కానీ చూసింది వాడు మర్చిపోడు, వాడు చాలా జ్ఞాపకం పెట్టేసుకుంటాడు. మీరేం చేస్తే అది, మీరు కావాలంటే చిన్న చిన్న పిల్లల్ని చూడండి, అప్పుడప్పుడు వాట్సాప్లో వీడియోలు వస్తుంటాయి, ఎంత ఉంటుంది చిన్న పిల్ల, వాళ్ళ అమ్మ వచ్చి ఎలా ఊడుస్తుంది, అలా ఊడుస్తుంటుంది చూసారా, వాళ్ళ అమ్మ అలా సీపులు పడేసి పక్కకు పోయింది, అప్పుడు ఇప్పుడు దిగుతుంది రంగంలోకి. సేమ్ వాళ్ళ అమ్మ ఎలా అయితే శారీ ఎలా ఎగేస్తుందో, చిన్న టవల్ ఏదో తెచ్చేసుకుని అర్జెంటుగా కట్టేసుకుని సేమ్ యాక్టింగ్, ఆ చిన్న చిన్న బులుబులు చేతులతో వాళ్ళ అమ్మ ఎలా పాత్రలతో ఉంటుంది అలాగే, వాళ్ళమ్మ పని చేస్తున్నప్పుడు ఎలా అయితే అంటుంది అలాగా అలా అంటుంటుంది. చూసారా ఈ వీడియోస్ అన్ని వాట్సాప్లో. ఓ చిన్న పాప ఫోన్ మాట్లాడుతూ ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎందుకు టైంకి రాదు, పిచ్చి పట్టిందా నీకు ఈ పిచ్చి పట్టడం ఏంటో నా ఫోన్లో మనకి ఏమర్థం వద్దు అనుకున్నారు. ఆహా, వాళ్ళ అమ్మ అవతలతో మాట్లాడినప్పుడు అందరిని ఊరకనే మాట ఏంటి, పిచ్చి పట్టిందా నీకంటే ఈ పిచ్చి దానికి అర్థమైంది ఏంటి, పిచ్చి పట్టిందా నీకు అంటుంది. అంటే వాళ్ళ అమ్మ ఎలా ఒక మొబైల్ ఫోన్ కూడా కాదు, చిన్న ప్లాస్టిక్ ఫోన్లు ఉంటాయిగా, ఆ ఫోన్ తీసుకుని యాక్టింగ్ అంటే వాళ్ళ అమ్మ ఎలా అయితే మాట్లాడుతుందో, ఎదుటోళ్ళని ఎలా అయితే పిచ్చోళ్ళు అంటుందో, ఈ అమ్మాయి కూడా అలా అంటుంది. ఇందులో నీతి తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనం ఏం చేస్తే మన పిల్లలు అదే చేస్తారు. సామెత గ్రంథం 17:6 కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు
అలంకారం పేరెంట్సే, తల్లిదండ్రులే. ఎవరైతే కన్న తండ్రి ఉన్నారో వాళ్ళే పిల్లలకు అలంకారముగా ఉండాలి, వాళ్ళే తీర్చిదిద్దాలి పిల్లల్ని. ఎవరు తీర్చిదిద్దరు? స్నేహితుల వలన బాగుపడరు, సమాజం వలన బాగుపడరు. మరి ఎలా బాగుపడతారు? కారకం ఒకే ఒక్కటి, నీ వల్లే. కన్న నీవే, కన్న తండ్రివైన నీవే, తల్లివైన నీవే. నీ బిడ్డలను తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఎవరు బాగు చేయలేరు, ఎవరు మన పిల్లల్ని స్వతహాగా హక్కును చేర్చుకుని పెంచాలనుకోరు, ఎవరిని నమ్మి చేతుల్లో పెట్టలేం. మరి ఎలా? పేరెంట్స్ అయిన మనమే వారిని జాగ్రత్తగా పెంచాలట. ఇప్పుడు నేను అడుగుతున్నా, వాళ్ళంత జాగ్రత్తగా పెంచాలంటే మనకెన్ని జాగ్రత్తలు తెలియదు? మనకు తెలుసా జాగ్రత్తలు? కొంతమంది తల్లు ఉంటారండి, పిల్లలను కనీసం ఆ పిల్లలకు పెళ్లి చేసిన ఈ తల్లికి ఇంకా జాగ్రత్త రాదు ఏంటో మరి. కొంతమంది తండ్రులు ఉంటారండి, పిల్లలు కనేసి మనవల్లో పుట్టేసినా ఇంకా జాగ్రత్త రాదు ఆయన. మరి ఎలా జాగ్రత్తలు వచ్చాయి? అందుకని అంటున్నాను, నువ్వు పరిపూర్ణవి కాదు, నేను పరిపూర్ణం కాదు, మనం అందరం పతనమైపోయిన మనుషుల్లో. మరి మన పిల్లలను పిల్లలను కుటుంబాలను కుటుంబాలను ఎలా చక్కదిద్దేది? ఎవరు బాగు చేసేది? ఎవరు బాగు చేయలేదు. బతుకునిచ్చిన వాడే మన బతుకు పాఠాలు చెప్పగలడు. ఎవరా? బైబుల్ దేవుడు. ఏమన్నాడు ఆయన చూడండి ఒకసారి, ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 6:4, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఏంటట? తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక. నాకు చాలా కలవ మాట అర్థం లేదు. పిల్లలకు తల్లిదండ్రులకు కోపం రేపడం ఏంటి? తల్లిదండ్రులు పిల్లలకు కోపం రేపడం ఏంటి? నిజంగా వాళ్ళ ఎమోషన్స్ మనం టచ్ చేస్తామంటే ఎస్, వాళ్ళ ఎమోషన్స్ని టచ్ చేసేది పేరెంట్స్. తండ్రులారా మీ పిల్లలు కోపిస్తులే కాదు పోకిరిగాలు కూడా అయిపోతారు. తల్లిదండ్రులారా మీ పిల్లలు కోపిస్తులే కాదు పాపిస్టులు కూడా అయిపోతారు. మరి ఎలా నా పిల్లలను కట్టడం చేసేది? ఆ వాక్యంలోనూ ఉంది, ప్రభు యొక్క బోధలోను శిక్షలోను వారిని పెంచుడి. ప్రభు యొక్క బోధలోను శిక్షలోను. ఇప్పుడు నేను మరలా అడుగుతున్నా, తల్లిదండ్రులైన వారిని పిల్లలు అన్ని చూసి నేర్చుకుంటే, వాళ్ళని చూసి అన్ని నడిస్తే మన బిడ్డలు మనలో మరొకటి కూడా చూస్తారా? ఏంటది? ప్రభు యొక్క బోధన, ఆయన యొక్క శిక్ష. ఇప్పుడు నేను మరలా అడుగుతున్నా, మనల్ని ఏమని పిలుస్తారు మన పిల్లలు? ఇప్పుడు నా పిల్లలు ఎవరే జేమ్స్ అని పిల్లరు. అలా పిలిస్తే నా పిల్లలు, నా పిల్లలు ఎవరు? డాడీ అని పిలుస్తారు, నాన్న అని పిలుస్తాను మాట్లాడుతూ. వారు నన్ను నాన్న అని పిలిచినప్పుడు, డాడీ అని పిలిచినప్పుడు వాళ్ళు ఎదిగే కొద్దీ ఒక పదం బైబిల్లో కనబడుతుంది. ఇప్పటి వరకు కనబడుతున్న ఈ తండ్రే కాదు, ఈ తండ్రిని నన్ను పుట్టించిన ఒక తండ్రి అన్నాడని బైబిల్ చెబుతుంది. ఎవరా తండ్రి? ఆ పరలోకమందున్న తండ్రి. భాగవతం ఆ పరలోకమందున్న తండ్రి అనే పదం భావం నా పిల్లలకి బాగా అర్థం కావాలంటే ఆ తండ్రి కనబడ్డ గనక, ఆ తండ్రి ఈ తండ్రిని ప్రతినిధిగా పెట్టాడు గనక, ఈ తండ్రి ఎలా ఉన్నాడో చిన్నప్పటి నుండి చూస్తారు గనక, ఈ తండ్రిని బట్టి ఆ తండ్రిని అర్థం చేసుకోవడానికి పిల్లలు నేర్చుకుంటారట. నేను తండ్రిగా నా పాత్ర నేను సరిగ్గా పోషించకపోతే బైబిల్ యొక్క బోధన ప్రకారం సరి అయిన తల్లిదండ్రులుగా మనం ఉండకపోతే అసలు తండ్రిని మనం చూపించలేమట. అంటే దేవుడిని సరిగ్గా మన పిల్లలకి చూపించలేమట. అర్థం కావాలంటే నువ్వు పచ్చి తాగుబోతు అనుకో, వాడు ఎదిగొచ్చిన తర్వాత మా నాన్న తాగుబోతు అంటే బైబిల్లో తండ్రి అన్న పదాన్ని వాడు ఎలా అర్థం చేసుకోగలడు? ఆ తండ్రి అన్న పదాన్ని వాడు ఎలా జీర్ణించుకోగలడు? తండ్రి అన్న పదానికి అర్థం మార్చేసావు, తాగి తాగి కనబడ్డవాడు. కొంతమంది తండ్రులు శాడిజం చూపిస్తారు. తండ్రి అన్న పదాన్ని ఎలా అర్థం చేసుకోగలడు? శాడిజంతో అర్థం చేసుకోగలడా? ఆ దేవుణ్ణి ఎలా పరిచయం చేయగలరు? దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఏంటంటే, పరలోకమందున్న తండ్రి అయిన దేవుణ్ణి కనబడకుండా చేస్తున్నది ఒకే ఒక్క తండ్రి. ఎవరు చెప్పండి? భూమి మీద ఉన్న తల్లిదండ్రులు. వీళ్ళ వల్లేనండి ఈరోజు ప్రపంచానికి ప్రపంచ పిల్లలకి దేవుడు అందకుండా పోయాడు. అమెరికా పరిశోధనలో తేలింది ఏంటంటే, పెద్దలు దిక్కు లేకపోవడం వలన పిల్లలు చెడిపోయాడు అన్నారు. పెద్దలకి ఆ దేవుడు తెలియకపోవడం వలన సొసైటీయే చెడిపోయింది అంటుంది బైబిల్. వీటన్నిటికీ కలెక్షన్ ఏంటంటే, దేవుడు మనకు బాగా తెలియాలి. ఇప్పుడు అంటున్నాను, దేవుడు మనకు ఎప్పుడైతే బాగా తెలిసాడో,
దేవుణ్ణి ఎప్పుడైతే మనం బాగా అర్థం చేసుకున్నామో, దేవుణ్ణి ఎప్పుడైతే మనం సరిగ్గా మన పిల్లలకి బాల్య దశలోనే వారికి పునాదులు వేశామో, మనం దగ్గర లేకపోయిన వాళ్ళ అడుగులు చాలా చక్కగా వెళ్ళిపోతాయి.